తమ పంట పొలాలు ఎండిపోతా ఉన్నాయి, కూడవెల్లి వాగులోకి గోదావరి నీళ్లు వదలాలని చెప్పి కోరడం జరిగింది. మరి కూడవెల్లి వాగు మీద మొత్తం 36 చెక్ డ్యాంలు ఉన్నాయి. 36 చెక్ డ్యాంలలో గజ్వేల్ నియోజకవర్గంలో 16 చెక్ డ్యాంలు, దుబ్బాక నియోజకవర్గంలో 20 చెక్ డ్యాంలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 36 చెక్ డ్యాంల కింద వాగుకు కుడి ఎడమవైపు కలిపి దాదాపు 11,000 ఎకరాల్లో వరి సాగు జరుగుతూ ఉంది. ఇప్పుడే సింగాటం, అమ్రీపూర్, బూరుపల్లి రైతులు మాకు బోర్లలో నీళ్లు తగ్గిపోయి పంటలు ఎండిపోతా ఉన్నాయి. 5 ఎకరాలు వేసినటువంటి రైతుకు ఎకరం 2 ఎకరాలు పంట పొట్టకొచ్చిన సమయంలో ఎండిపోతా ఉంది. ఎట్లన్నా చేసి మీరు నీళ్లు విడుదల చేసినట్టయితే ఆ ఉన్న 11,000 ఎకరాల పంట బతుకుతుందని చెప్పి ఇవాళ రైతులందరూ కూడా కోరడం జరుగుతూ ఉంది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి చెలవతో 24 గంటల నాణ్యమైన కరెంటు వస్తూ ఉంది. రైతులు మరి పెద్ద ఎత్తున సాగు చేయడం వల్ల భూగర్భ జలాలు తగ్గిపోయి ఇబ్బంది పడుతున్నామని చెప్పి రైతులందరూ ఇవాళ గజ్వేల్ మార్కెట్లో శనిగల కొనుగోలు కేంద్రం చేసే సందర్భంగా అక్కడికి వచ్చి రైతులు కూడవెల్లి వాగులోకి నీళ్లు వదలాలని కోరారు. రైతుల కోరిక మేరకు వెంటనే స్పాట్ మీదకి వచ్చి ఇక్కడ మన ఇరిగేషన్ ఇంజనీర్లను కూడా పిలిపించి మరి పరిస్థితి సమీక్షించినప్పుడు మరి జంక్షన్ నుంచి, కొడకండ్ల జంక్షన్ నుంచి కూడవెల్లి వాగులోకి 100-200 మీటర్ల చిన్న కాలువ తవ్వినట్టయితే నీళ్లు పోయేటువంటి అవకాశం ఉందని ఇంజనీర్లు చెప్పారు. వెంటనే ఇక్కడి నుంచే కట్టపై నుంచే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేయగానే ముఖ్యమంత్రి గారు కూడా నీళ్లు విడుదల చేయమని చెప్పి వారు ఆదేశాలు కూడా ఇచ్చారు. మరి రైతాంగం అందరి పక్షాన నేను ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశంతో దాదాపు 10,000 ఎకరాల పంట ఇవాళ కాపాడుకునే అవకాశం దొరికింది. ముఖ్యంగా ఈ నిర్ణయంతో వల్ల జగదేవ్పూర్ మండలం, గజ్వేల్ మండలం, తొగుట మండలం, మిరుదొడ్డి, దుబ్బాక ఈ 5 మండలాల రైతుల్లో ఈ దాదాపు 10-11,000 ఎకరాల పంట మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. మొత్తం ఈ 5 మండలాల్లో కలిపి 36 చెక్ డ్యాంలు ఉన్నాయి. జగదేవ్పూర్ మండలంలో 7 చెక్ డ్యాంలు, గజ్వేల్ మండలంలో 7 చెక్ డ్యాంలు, తొగుట మండలంలో 8 చెక్ డ్యాంలు, మిరుదొడ్డి మండలంలో 10 చెక్ డ్యాంలు, దుబ్బాక మండలంలో 5 చెక్ డ్యాంలు. మొత్తం కలిపి ఈ 36 చెక్ డ్యాంలలోకి నీరు వదులుతాం. రేపు ఉదయం 7 గంటలకల్లా పనులు పూర్తి చేయాలని చెప్పి అధికారులకు ఆదేశం ఇచ్చాం. రేపు ఉదయాన్నే 7 గంటలకు కూడవెల్లి చెక్ డ్యాంలోకి నీరు వదిలి రైతులకు ఉన్న ఈ 10-11,000 ఎకరాల వరిని కాపాడుకుంటాం. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి రైతే ముఖ్యం, రైతే రాజును చేయాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయం. అందుకే ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా ఫోన్ చేసి రైతుల పక్షాన రిక్వెస్ట్ చేయగానే యుద్ద ప్రాతిపదికన వెంటనే నీళ్లు విడుదల చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చారు. సో వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ముఖ్యమంత్రి గారు నీళ్లు విడుదల చేయమని చెప్పి ఆదేశం ఇచ్చారు. ఇంజనీర్లను ఈరోజు వెళ్లి గజ్వేల్ కెనాల్ మీద కూడా వాక్ త్రూ సర్వే చేసుకుని సిద్ధం చేసి ఎల్లుండి గజ్వేల్ కెనాల్లో కూడా నీళ్లు విడుదల చేయడానికి రెడీ చేయమని చెప్పి ఇంజనీర్లకు ఆదేశం ఇచ్చాం. చేపర్తి చెరువులోకి ఇప్పటికే నీళ్లు పోతా ఉన్నాయి. చేపర్తి చెరువును కూడా నింపాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చారు. సో చేపర్తి చెరువు కూడా నీటి విడుదలను ఇంకా స్పీడప్ చేసి దాన్ని కూడా నింపేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇది నిజంగా మండు టెండల్లో కూడవెల్లి వాగులోకి వాళ్ళ నీళ్లు పంపడం అనేటువంటిది ఇది తెలంగాణ రావడం వల్ల సాధ్యమైంది, కేసీఆర్ గారి వల్లనే సాధ్యమైంది. లేకపోతే అసలు ఈ ఎండల్లో ఈ కొండపోచమ్మ సాగర్ లోకి నీళ్లు వచ్చి ఇక్కడి నుంచి నీళ్లు ఇవ్వడం అనేటువంటిది ఒక కళ. ఇది చాలా మంది ఇది మేము బతికుండగా చూస్తామా, ఈ నీళ్లు వస్తాయా అని కొంతమంది మాట్లాడినారు. కానీ ఆ కళను నిజం చేసిన ఘనత ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇలా వారి పట్టుదల వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వల్ల ఈ గోదావరి జలాలు ఇవాళ సముద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తులో ఉన్నాం మనం. 618 మీటర్ల అత్యధిక ఎత్తు మీద ఉన్న ఈ గజ్వేల్లో మండు టెండల్లో కాలం కాకపోయినా గోదావరి జలాలతో 36 చెక్ డ్యాములు చింపి ఇలా నోటికొచ్చే బుక్కను కాపాడే ప్రయత్నం, పొట్టకొచ్చిన పంటకు నీళ్లిచ్చి జీవం పోసినట్టుగా ఆ పంటకు నీళ్లిచ్చి ఇలా కోట్లాది రూపాయల పంటను ఇలా కాపాడడం కోసం గొప్ప నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రైతులందరికీ శుభాకాంక్షలు. రేపు పొద్దున్నే 7 గంటలకల్లా ఇక్కడ పని పూర్తి చేసి కూడవెల్లి వాగులోకి నీరు వదులుతాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి.
ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.